మెంటాలిటీ అండి. ఆర్థిక మూలాలు కొట్టేయటం మన మన ప్రత్యర్థుల్ని ఫిజికల్ గా దాడి చేయటమా, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలు కొట్టేయటం అనేది, ఇది ఒక ఒక విధమైనటువంటి ఒక లక్షణం అండి కొంతమందికి. ఇది ఎస్పెషల్లీ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మనం చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళ వాళ్ళకన్నా వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరిని ఉంటే వాళ్ళ తోటలు నరికేయటం, ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ లక్షణాలు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు ఈ స్టేట్ లో. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆర్థికంగా దెబ్బ కొడదాం అనుకుంటే చాలా పిచ్చితనం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక్క ప్లేస్ మా సినిమా బిజినెస్ కి ఇట్స్ ఓన్లీ 20% ఆ 25% అండి. మిగతా 75% మా సంపాదన అవుట్ ఆఫ్ ఆంధ్ర. 25% వీళ్ళు కొట్టగలుగుతారు. 25% మేము అదే అన్నాం. మేము మొన్న అదే ఇక్కడ మీటింగ్ లో అదే చెప్పింది. ఏం కూడా ఏమంటే అసలు మా తెలుగు ఇండస్ట్రీని బ్యాన్ చేసేయండి ఆంధ్రప్రదేశ్లో, నష్టం లేదు. తెలుగు సినిమాలు ఆడనివ్వకండి. మేమేదో వీలైతే డైరెక్ట్గా డిజిటల్లో రిలీజ్ చేసుకుంటాం ఆంధ్ర వరకు. జియోగ్రాఫికల్ టైమింగ్ ఏదో ఉంటుందండి, అంటే ఓన్లీ ఆంధ్ర వరకు మన నెట్ఫ్లిక్స్లోనో దీంట్లోనో చూసుకుంటారు. మీరు పని చేయండి, థియేటర్లు ఎలా ఖాళీగా ఉంటాయి కాబట్టి. మీ మినిస్టర్లు ఉన్నారు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, లేకపోతే ఉన్నారు ఇంకా చాలా మంది మహానటులు ఉన్నారు. మన మినిస్టర్ గారు ఉన్నారు కదా, పేరు నాని గారు, వీళ్ళందరినీ హీరోలుగా పెట్టి తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే చక్కగా అసలు మీరు డబ్బులు కూడా పెట్టక్కర్లేదు, ఫ్రీగా థియేటర్లు చూపించండి, అప్పుడు బాగా ఉంటుంది కదా. మాకు మమ్మల్ని బ్యాన్ చేయమంటున్నా నేను, తెలుగు ఇండస్ట్రీని బ్యాన్ చేసేయండి. ఇట్లాగా ఒక ఆర్థిక మూలాలు కొట్టాలని మీరు అనుకుంటే మాకు 100 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ పల్లంలో ప్రవహిస్తుంటే మీరు అడ్డం వేస్తే అది ఇంకో రూట్ తీసుకుంటుంది, మేము అంతే. సో పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా కొట్టేసేసి మేమేదో చేద్దాం అనుకుంటే అది మీ